నటి మీనా సౌత్ ఇండియాలో అందరి స్టార్ హీరోస్తో ఆడిపాడిన హీరోయిన్. అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలతో ఆమె జోడీ కట్టి ఏకంగా ఒక దశాబ్ద కాలం పాటు నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగింది. రజనీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల్, ముమ్మంటి వంటి అనేక మంది హీరోల సరసన మీనా నటించి వీళ్ళందరికీ మంచి జోడీ అనిపించుకుంది. శివాజీ గణేశన్ సినిమాలో 1982లో తొలిసారిగా చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి ఆ తర్వాత 8 ఏళ్లకు రాజేంద్ర ప్రసాద్ హీరోగా నవయుగం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. 4 దశాబ్దాలుగా నటిగా తన ప్రయాణం కొనసాగిస్తున్న మీనా తన కూతురు నైనికను కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం చేసింది. ఇక మీనా తల్లి రాజా మల్లిక కూడా నటి కావడం విశేషం. 1990లో హీరోయిన్గా ఎంటర్ అయి 2009 వరకు ఆమె సినిమాలతో కాకుండా ఎన్నో కాంట్రవర్సీలను ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా మీనా పెళ్లి విషయంలో చాలా మంది హీరోలతో ఆమె పేరును జోడించి వార్తలు వచ్చేవి. అందులో నిజానిజాలు పక్కన పెడితే ఒకనొక సమయంలో కన్నడ హీరో కొచ్చా సుదీప్తో రహస్యంగా వివాహం చేసుకుందని వార్తలు రావడంతో ఒక్కసారిగా సౌత్ ఇండియాలోని అన్ని పరిశ్రమలు ఉలిక్కిపడ్డాయి. సుదీప్, మీనా 2 సినిమాల్లో నటించగా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 2003లో స్వాతిముత్తు అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించగా 2006లో మై ఆటోగ్రాఫ్ సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో షూటింగ్ లొకేషన్లో ప్రేమలో పడి రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు జోరు పెరుగుతున్న క్రమంలో సుదీప్, మీనా ఇద్దరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సుదీప్ చెప్పిన విషయం ప్రకారం మీనాతో నా రహస్య వివాహానికి సంబంధించిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. అయినా కూడా పెళ్లి గురించి వస్తున్న వార్తలు తగ్గకపోవడంతో మీనా సైతం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీనా స్పందిస్తూ, మీడియా ఎల్లప్పుడూ నా పెళ్లి విషయంపై బాగా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. ఇది 3వ సారి నాకు మీడియా పెళ్లి చేయడం, కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. నేను సుదీప్ మంచి స్నేహితులం మాత్రమే. మేమిద్దరు కలిసి కేవలం 2 సినిమాల్లో మాత్రమే కలిసి నటించాం. మీడియా నుంచి నా పెళ్లిని ఎప్పుడూ దాచుకోవడం లేదు. అందరికీ ఆహ్వానం పంపి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని వివరించారు. ఇక ఇలాంటి గాసిప్స్ వచ్చిన కొన్నాళ్ళకే మీనా ఇంట్లో పెద్దలు చూసిన పెళ్లికి ఒప్పుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని పెళ్లి చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు కొన్నాళ్ల క్రితం మీనా భర్త అనారోగ్య సమస్యతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ గా ఆమె కెరీర్ ముగిసిన వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారు మీనా. ఇక ఇటీవల మీనా నటించిన సినిమాలో దృశ్యం సినిమా ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.